రచ్చ చేయాలి అంతే మనం. దా రెడీయా? సో ఆయన చెప్పింది ఏ పదము వాడకుండా, ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అన్న పదాన్ని వాడకుండా మీరు స్పీచ్ కంప్లీట్ చేయాలి. అదే మీ టాస్క్ ఇప్పుడు. కృతజ్ఞత తీసుకుంటారేమో ఏంటంటే. నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ పవన్ గారికి. అండ్ ఇందులో పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ప్రొడక్షన్ వాళ్ళకి అండ్ మా స్పెషల్లీ కో డైరెక్టర్ కిషోర్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ సుష్మిత మ్యామ్ అండ్ విష్ణన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ ఎవ్రీ వన్. అండ్ నేను ఈ స్టేజ్ పైన ఉండి మాట్లాడగలుగుతున్నాను అంటే తరుణ్ భాస్కర్ గారు ఫస్ట్ సినిమా చేసిన అప్పటి నుంచి, సో నాకు ఇప్పుడు దాకా ఇక్కడ దాకా, సో నాకు ఇప్పుడు మొత్తం షివరింగ్ ఉంది ఏం మాట్లాడతారు ఏంది అనేది. అండ్ ఏమైనా తప్పులు మాట్లాడితే కూడా ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ విష్ణు అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్. కాదు కాదు, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ వాడద్దంటే అదే ఎక్కువగా. ఒక్క నిమిషం, అది చెప్పు. ఫైట్ సీన్ నేను బకరా చేశారు కదా, ఎలా ఎలా చేశారు ఫైట్ సీన్లో? చెప్పావు కదా హర్షవర్ధన్ గారితో. ఆయన ముందే అసలే కన్ఫ్యూజన్. రిలాక్స్ అవ్వబ్బా, చెప్పు. నాలుగైదు గోల్డ్ చైన్ లీట్ ఇవ్వండి, ఆయాసం వస్తున్నట్టుంది, దానివల్ల రావట్లేదు బరువు ఎక్కువ అవడం వల్ల. సో ఒక చిన్న యాడ్ ఆన్ అండి. షార్ట్స్ జరుగుతున్న టైంలో రియల్గా చాలామందిని హర్ట్ చేసి ఉంటానేమో, ఐఎమ్ వెరీ సారీ. కావాలని నేను లేదు, ఎందుకంటే నాకు న్యాచురల్గానే చేయడం వచ్చు కానీ. సో అది నాకు రియా ఇట్లా ఇట్లా కొట్టడం అట్లాంటివి ఏమో డైరెక్ట్గా కొట్టేస్తాను ఎవరినన్నా. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, కామెడియన్ అనుకున్నారు, విలన్ అని చెప్తున్నాను ఇందాక, రౌడీ అని చెప్పాను కదండి. కాదు కాదండి, నేను ఇంటర్వ్యూలో మొత్తం డిస్కషన్ ఆయన గురించి అనమాట. ఆయన చాలా న్యాచురల్గా రియల్గా యాక్ట్ చేశారు. ఒక విషయం చెప్పాలి పవన్ గారి గురించి. సో సత్యప్రకాష్ గారు ఉన్నారు దీంట్లో అండ్ హర్షవర్ధన్ గారు బ్రదర్ ఉన్నారు. పవన్ గారు హీ వాజ్ సో క్లియర్ అండి. స్క్రిప్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత సార్ ఇది కావాలి, ఇది నో ఎక్స్ట్రా డైలాగ్ అనేది కానీ సార్ కరెక్ట్ ఉంది చాలు నాకు ఇంత. వెరీ న్యాచురల్, వెరీ రియలిస్ట్, మేకింగ్ అన్ యాక్టర్ సో కంఫర్టబుల్ సార్. గ్రేట్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ కేశవ్ గారు, థ్యాంక్ యూ జీవన్ గారు. ఇంకా పర్లేదండి. సో థ్యాంక్ యూ. అంటే వీళ్ళే భయపెడతారా ఏమిటి, మనం కూడా భయపెట్టచ్చు అనమాట విలన్స్ని ఇలా మైక్ ఇచ్చి స్టేజ్ మీద. ఇప్పుడు అర్థమైపోయింది. సో ఎస్, రేజ్ ఆఫ్ సేనాపతి చూసాం, ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆ ఉగ్గు కథ నిజంగా ఎక్కడి నుంచి వస్తాయండి? అమ్మమ్మ చెప్పిన కథని పెట్టేశారు, ఉగ్గు కథని పెట్టేశారు, ఒక కథని మలిచేశారు, మనకి ఇచ్చేశారనమాట సేనాపతిగా.